హామీలు విభజన చట్టంలో ఉన్న అంశాలను పార్లమెంట్ సాక్షిగా మోదీ ఇచ్చిన హామీలను అమలు చేస్తామని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, దుగ్గిరాజపురం పోర్ట్ ఈ మూడు త్వరలోనే కేంద్రం ఇస్తుందని, ఇందులో ఎటువంటి అపోహలకు ఆస్కారం లేదని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాకు బయోటెక్నాలజీ సంస్థ ఏర్పాటు చేస్తామని, ఇది త్వరలో కార్యరూపం దాలుస్తుందని అన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మన రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉండి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై సంబంధిత అధికారులతో సమీక్ష జరుపుతారని అన్నారు. రాష్ట్రంలో ప్రజల అపోహలు సృష్టించే విధంగా టీడీపీ వ్యవహరించడం భావ్యం కాదని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 7,000 కోట్లు ఒకేసారి విడుదల చేసిన ఘనత మన ప్రధాని మోడీకి దక్కుతుందని అన్నారు. అలాగే దీంతో పాటు కేంద్రం సంబంధించిన ఇష్యూస్ పట్ల వాళ్ళు అన్ని చోట్ల కూడా దీక్షలు చేయటం, మొన్న కడపలో నిన్న రైల్వే జోన్ కోసం విశాఖపట్నంలో ఈ విధంగా దీక్షలు చేయటం, అలాగే ఏ వేదిక కనబడితే ఆ వేదికలో మాట్లాడటం, ఇవన్నీ కూడా ఒక పరంపరగా మారింది. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఏం చేసింది అనే విషయంలో ఒక స్పష్టమైన విధానాన్ని అవలంబిస్తూ అనేక చోట్ల అనేక కార్యక్రమాలు మేము తీసుకోవడం జరిగింది. రేపు 11వ తారీఖు నితిన్ గడ్కరీ గారు స్వయంగా పోలవరం రావడం జరుగుతుంది. పోలవరం అనేది నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి ఇచ్చిన వరంగా మేము భావిస్తున్నాం. ఆ విధంగా కేవలం పోలవరం ఇవ్వడంతో పాటు దానికి సంబంధించి మిగతా సమగ్రమైన అన్ని రకాల వనరులు కూడా చేకూర్చడం, ఒక్క రూపాయి కూడా బాకీ లేకుండా ఎప్పటికప్పుడు ఆ డబ్బులు ఇచ్చే విధంగా ఒక స్పెషల్ ఓఎస్డీని పెట్టి కార్యక్రమాన్ని చేస్తూ పోలవరం సంబంధించిన మా చిత్తశుద్ధి మేము ప్రదర్శిస్తున్నా కూడా అనేక రకాల అవాకులు చవాకులు పలుకుతున్న నేపథ్యంలో రేపు నితిన్ గడ్కరీ గారి పర్యటన, పోలవరం విజిట్, అలాగే ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా అనే విషయం కూడా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఆ విధంగా ఏదైనా ప్రోగ్రెస్ పోలవరం జరిగిందంటే అది కేంద్రం కారణంగా